లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ ద్వారా పొందడానికి రెడ్ కలర్గా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు ఉన్నటువంటి ఏపీ ఎడ్యుకేషన్ న్యూస్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ న్యూస్ అయితే అన్ని న్యూస్ పేపర్ల నుంచి కలెక్ట్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ను డైలీ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. త్వరలో డిఎస్సి 2020 విద్యామంత్రి సురేష్, ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లే ఏటా జనవరి 1న ఉద్యోగ ప్రకటనలు ఇస్తామని, త్వరలో డిఎస్సి 2020 విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. మంత్రి సురేష్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లోని బోధన బోధనేతర సిబ్బంది ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. అప్పటి వరకు ఒప్పంద పద్ధతిలో అధ్యాపకులను తీసుకోనున్నామని చెప్పారు. అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, విద్యా సంస్థలను ప్రైవేటీకరించబోమని, విచ్చలవిడి ఫీజుల వసూలుపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా చెప్పారు. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ న్యూస్ కనుక చూసుకున్నట్లయితే గ్రామ సచివాలయ సర్వీసెస్ డెలివరీ టైం లైన్. ప్రతీ నెల గ్రామ సచివాలయ ఉద్యోగులు చేయవలసినటువంటి ఇక్కడ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. టైం టేబుల్ తేదీ 1 నుంచి 7 తారీఖు మధ్య పెన్షన్ల పంపిణీ, ప్రభుత్వ తోడ్పాటు అవసరం ఉన్నవారిని, కొత్త లబ్ధిదారులను గుర్తింపు, ఉద్యోగ బాధ్యులు వాలంటీర్. నెక్స్ట్ 8వ తేదీ సచివాలయ పరిధిలోని ప్రజల బేస్ లైన్ డేటాలో మార్పులు చేర్పులు, ఉద్యోగ బాధ్యతలు వాలంటీర్. 9-10 మధ్య సేకరించిన సమాచారాన్ని సంబంధిత వార్డు మెంబర్కు తెలియజేయడం, ఉద్యోగ బాధ్యత వాలంటీర్. 10 నుంచి 15 తారీఖు మధ్య ఫంక్షనల్ కమిటీలతో సమావేశాలు, ఉద్యోగ బాధ్యులు పంచాయతీ కార్యదర్శి. మనకు ఈ విధంగా టైం టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ టైం టేబుల్ అనేది మనకు సాక్షి న్యూస్ పేపర్లు ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి సాక్షి న్యూస్ పేపరు ఓపెన్ చేసి చూడవచ్చు. ఫ్రెండ్స్, ఎవరైతే ప్రతిరోజు అన్ని పేపర్స్ చూస్తారో వారు ఈ వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఎవరికైతే అన్ని న్యూస్ పేపర్స్ అందుబాటులో లేవో వారు చూడండి. వైద్య కళాశాలలో 280 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ త్వరలో ప్రక్రియ పూర్తి చేస్తాం డిఎంఈ. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న 280 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి వైద్యశాఖ కసరత్తు చేస్తుంది అని మనకు న్యూస్ అయితే రావడం జరిగింది. మొత్తం 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో గత కొన్నేళ్లుగా అధ్యాపకుల కొరత వేధిస్తుంది. దీనివల్ల ఎంబీబీఎస్ విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తడంతో పాటు భారతీయ వైద్య మండలి తనిఖీలకు వచ్చినప్పుడల్లా సీట్లు ఉంటాయో పోతాయోనన్న భయం ఉండేది. ఇకపై అటువంటి ఇబ్బందులకు తావు లేకుండా సుమారు 32 విభాగాలకు చెందిన 280 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మనకు న్యూస్ అయితే రావడం జరిగింది. దీనికోసం స్పెషాలిటీల వారీగా ఖాళీల జాబితాను విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదించింది. ఈ 280 పోస్టులు 40% పోస్టులు అంటే 112 పోస్టులు లెటరల్ ఎంట్రీ ద్వారా భర్తీ చేస్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్న పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు ఇందులో అవకాశం కల్పిస్తారు. మిగతా 128 పోస్టులు కొత్త వారితో భర్తీ చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించి పీజీ పూర్తి చేసిన సంవత్సరం మార్కుల ఆధారంగా ఈ ఖాళీలను భర్తీ చేస్తారు. దీనికోసం త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నామని మనకు న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ న్యూస్, ప్రతి మండలంలో జూనియర్ కాలేజీ అంటే మరి మనకు మరొక న్యూస్ అయితే రావడం జరిగింది. మనకు పాఠశాల అభివృద్ధిపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్ జగన్, స్కూళ్ల తరహాలో కాలేజీల్లో మౌలిక వసతుల ప్రణాళిక, విద్యాసంస్థల్లో 9 రకాల వసతుల కల్పన. రాష్ట్రంలో ప్రతి మండలానికి జూనియర్ కాలేజీ ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ డైట్స్ను బలోపేతం చేయాలి అని మరొక న్యూస్ అయితే రావడం జరిగింది. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ స్కూళ్లలో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధనలు అమలు చేయాలని, ఆ తర్వాత 9-10 తరగతులకు వర్తింపచేయాలని ఆదేశించారు. ఇందుకోసం 70,000 మంది టీచర్లకు ఆంగ్ల బోధనలో శిక్షణ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ న్యూస్ అయితే. ఫ్రెండ్స్, ఈ వీడియోను డైలీ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.